కొత్తరెడ్డి పాలెము. నాకు ఇద్దరు మగపిల్లలు, ఈ అమ్మాయి, మూడో అమ్మాయి. ఫస్ట్ అబ్బాయికి 3.5 ఇయర్స్ వరకు మాటలు రాలేదు. మాటలు రాకపోతే మా చిన్నమ్మ ఉండి ఇలా ప్రార్థనా శక్తికి ఇస్సాకయ్య గారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. అప్పుడు గుంటూరు బండ్లమూడి గార్డెన్స్లో చెప్తా ఉన్నారనమాట, వాక్యము జరుగుతూ ఉంది. మేము అక్కడికి వెళ్ళి ఒకసారి దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్సాకయ్య గారి చేత 2 సార్లు తల మీద ఆశీర్వాదం పెట్టించుకున్నాము. అలానే ఇంటికి వచ్చాక 2 టైమ్స్ ఆ బిడ్డ నోట్లో ఆశీర్వాదం వేయగలనే అప్పటి నుండి ఆ బిడ్డ చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇప్పుడు పాటలు పాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. దేవుని నామ వందనాలు. అలానే ఈ అమ్మాయి మూడో కాన్పుకి నేను ఆడపిల్ల కావాలని ఉంచుకున్నాను. ఎవరు నీకు అమ్మాయి పుట్టదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నా భర్త కూడా నీకు ఆడపిల్ల పుట్టదు అమ్మాయి, మనకి వంశంలో ఆడపిల్ల పుట్టేది లేదు అని అన్నారు. నేను ఒకటే నమ్మాను, నేను ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను. ఈ బిడ్డ 3 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి నేను గుంటూరు వెళ్తూ ఉండేదాన్ని. మరి దేవుడు, నేను 9వ నెలలో వెళ్ళినప్పుడు అయ్యగారు వాక్యం ముగించి ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చినప్పుడు నా రైట్ సైడ్ నుండి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తా ఉన్నప్పుడు ఈ బిడ్డ లోపల గెంతుతా ఉంది. అప్పుడు నాకు ఇంక అనిపించింది, నమ్మకం కుదిరింది, దేవుడు నిజంగా నాకైతే ఖచ్చితంగా ఆడపిల్లని ఇస్తాడు అని చెప్పేసి నేను నమ్మాను. అలానే దేవుడు, ఇక ఈ బిడ్డ ఆడపిల్ల పుట్టింది అనమాట. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, నేను వచ్చిన దగ్గర నుండి దేవుడు మా జీవితంలో ఇక్కడికి మేలే చేస్తా ఉన్నాడు. నా భర్త జాబ్ లేదని చెప్పేసి ఎంతగానో బాధపడతా ఉన్నప్పుడు తను ఏదైతే ఆశపడ్డాడో, ఏదైతే తను కావాలని కోరుకున్నాడో అదే జాబ్ దేవుడు తనకు అనుగ్రహించాడు అనమాట. మరి దేవుడు మా జీవితంలో చేసినటువంటి మేళ్ళకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యము. దేవుడు దీవించును గాక.